ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने मूर्ति व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः श्री गुरुभ्यो नमः। ओम भद्रं कर्णे विश्वयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः तिरंगे सुष्टुवांसस्तनोभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्षुरिष्टनोमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। 4:58 సంవృత్తి సంవృత్తికమైన మాయోపమం అంటే మాయామయం, సంవృత్తి అంతా కూడా మాయోపమం అనేది హెడ్డింగ్. 4:58 ధర్మాయ ఇతి జాయంతే జాయంతే తన తత్వతః జన్మ మాయోపమం తేషాం సాచా మాయా న విద్యతే ధర్మాయ ఇతి జాయంతే జాయంతే తేన తత్వతః జన్మ మాయోపమం తేషాం సాచా మాయా న విద్యతే సాచా మాయా న విద్యతే ధర్మాయ ఇతి జాయంతే. ధర్మాయ అంటే ఆత్మలు, జీవులు, జీవులు. ఎందుకంటే దేహభేదం చేత బహువచనం వాడాల్సి వస్తున్నది కాబట్టి ఇక్కడ జీవులు ఆత్మలను వాడుతున్నారు. అంతే తప్పిస్తే ఆత్మలు అనేకని కాదు ఇక్కడ. ఏ ధర్మాలు, ఏ ఆత్మలు, ఏ జీవులు పుడుతున్నాయి అని ధర్మాయ ఇతి జాయంతే, ఏ ఏ ఆత్మలు జీవులు పుడుతున్నాయని కల్పిస్తున్నారో జాయంతేత నా తత్వత, అవి కల్పనయే కానీ యథార్థంగా ఏ జీవులు పుట్టుట లేదు. హేతుఫలాలు నేను తీశాడు, పాపపుణ్యాలు లేవు, కార్యమైన జన్మ లేదు. పాపపుణ్యాలు కేవలం భావమే తప్ప, భావం తీసుకోండి అందులో పుట్టుకనే పాపం పుణ్యం చేత పుడుతున్నాను పుట్టుక అనే భావం తీసుకోండి అని చెప్పాడు. అసలు పుట్టుకే లేదని చెప్తున్నాడు ఇప్పుడు, పుట్టుకే లేదు. ధర్మాలు ఏవైతే జీవులు పుడుతున్నాయని కల్పిస్తున్నారో అది యథార్థంగా పుట్టుకయే లేదు. జన్మ మాయోపమం తేషాం సాచ మాయా న విద్యతే. ఆ ధర్మాలు అంటే ఆ ఆత్మలు, ఆ జీవుల యొక్క పుట్టుక లేదు. ఆ పుట్టుకకి మాయతో సమానమైనది. ఆ పుట్టుక మాయతో సమానమైనది. అందువల్ల ఆ మాయ లేనే లేదు. మాయా న విద్యతే, సాచా మాయా న విద్యతే. మాయ అనేది కూడా లేనే లేదు. మాయ చేత పుట్టు జరుగుతుంది. మాయ అంటే అదేదో ఉందనుకుంటాం, మాయ అంటే లేనిది అని అర్థం అని చెప్తున్నాడు. వ్యవహార దృష్టితో అన్నీ ఉన్నాయని, జరుగుతున్నాయని, పుట్టుకులు అవుతున్నాయని, వ్యవహార దృష్టితో సర్వము ఈ ప్రపంచమంతా ఉన్నాయని అనుకున్నాం. అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాదులతో కూడుకున్న ప్రపంచాన్ని మన పంచ జ్ఞానేంద్రియాలతో ప్రపంచమంతా తెలుసుకుంటున్నాం అనుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయంటే దేహమనే దానిని ఆధారపడి ఈ గోడకాలలో ఆ ఇంద్రియాలు నిలిచి ఉన్నాయని అనుకున్నాం. ఇవన్నీ నిజము అనుకుని ఇలా జరుగుతున్నాయని అనుకున్నాం. వీటిని పెట్టుకొని మనం ఉన్నాము, వీటితో మనం పుట్టాము అని మనం అనుకున్నాం. ఇవన్నీ కూడా విచారించింది శాస్త్రం. శాస్త్రం విచారించింది ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటి, ప్రపంచాన్ని ఇంద్రియాలతో లాగేస్తున్న ఆ ఇంద్రియాల యొక్క మహిమ ఏమిటి, ఇంద్రియాలు ఈ గోళకాలలో, శరీరం అనే గోళకాలలో నిలిచి ఉన్నది కదా,
శరీరం యొక్క తత్వం ఏమిటి, శరీరానికి ప్రపంచానికి ఇంద్రియాలకి మూడిటికి ఉన్న సంబంధం ఏమిటి అని పూర్తిగా విచారించింది శాస్త్రం. శాస్త్రం విచారించి అనుభవపూర్వకంగా మనకు తెలియజేసింది. అనుభవపూర్వకంగా ఏం తెలియజేసింది, అధ్యారోపమే కానీ వస్తుత అక్కడ ఏమీ లేదు, ఈ మూడు అధ్యారోపమే. దేహము, దేహంలో గోళకములో ఉన్న ఇంద్రియాల యొక్క పటుత్వము, ఇంద్రియాల వల్ల తెలిసే ప్రపంచము, మూడు అధ్యారోపము. అధ్యారోపం అంటే అధ్యారోపం ఉన్న వస్తువును ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం, వేరుగా తెలుసుకోవడం. ఉన్న వస్తువును ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం అంటే ఉనికిని తెలుసుకోకపోవడం, ఉనికిని వేరుగా తెలుసుకోవడం. ఉనికి అంటే సత్, ఉనికి అంటే సత్, సత్పదార్థాన్ని తెలుసుకోకుండా సత్ అనే ఉనికి తెలియబడేది కాదు, విషయము కాదు, కనిపించేది కాదు, కనిపించేది కాదు. కనిపించని తెలియబడని విషయము కాని సత్ అనే ఉనికి స్వరూపం ఏదైతే ఉందో దానిని తెలియబడేటట్టుగా తెలుసుకోవడం, అది అవిద్య. మరి కనిపిస్తుంది కదా, అదే అవిద్య. కనిపిస్తుంది కదా, అదే అవిద్య. ఎక్కడ కనిపిస్తుంది నీకు, నేను ఎప్పుడైతే శరీరంతో కూడుకునున్నానో, నేను ఈ శరీరిని, నేను ఈ శరీరంతో కూడుకున్న శరీరిని అనుకున్నామో అక్కడ నీకు కనిపిస్తుంది. ఇది ఎక్కడ దృష్టి, మెలకువల్లో అంటే జాగ్రత్తల్లో కనిపించే ఒక ఉపాధిని ఆశ్రయించి ఆ ఉపాధితో కూడుకున్న ఇంద్రియ దృష్టి, ఇంద్రియ దృష్టి. అందువల్ల ఇది అవిద్యా దృష్టి. ఇది లోకంలో వ్యవహారానికి కుదరచ్చు, వ్యవహారానికి కుదరచ్చు, కానీ తత్వత పరమార్థంగా ఆలోచించినప్పుడు ఇంద్రియాలు ఎక్కడున్నాయి, ఇంద్రియాలను ఆశ్రయించిన శరీరం ఎక్కడున్నది, శరీరానికి ఇంద్రియాలను ఆశ్రయించిన దానికి కనిపిస్తున్న ప్రపంచం ఎక్కడున్నది, ప్రపంచము, ఇంద్రియాలు, ఇంద్రియాలు ఆశ్రయించిన శరీరము, మూడు జాగ్రత్తలో మాత్రమే కనిపిస్తుంది, జాగ్రత్తలో మాత్రమే కనిపిస్తుంది. జాగ్రత్తను వీడి ఇంకెక్కడా కనిపించటం లేదు. అలాగే స్వప్నంలో ఉన్నది స్వప్నంలో మాత్రమే కనిపిస్తుంది, స్వప్నంలో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇంద్రియాలు లేకపోయినా శరీరం లేకపోయినా నీ సత్తా అనేది నిత్యమై ఉన్నది, నీ సత్తా మాత్రం కనిపించకుండా లేదు, నీ సత్తా నీకు అనుభవపూర్వకంగా ఉన్నది. విషయము, ఇంద్రియాలు, శరీరము, ప్రపంచము నీకు విషయంగా కనిపిస్తుంది. విషయంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే జాగ్రత్తలోని స్వప్నంలోని కనిపిస్తుంది, జాగ్రత్తలోని స్వప్నంలోని కనిపిస్తుంది. సుషుప్తిలో సుషుప్తి అనుభవాన్ని పెట్టినప్పుడు అక్కడ విషయంగా ఇంద్రియాలు, ప్రపంచము, శరీరము లేకపోయినా సుషుప్తిలో తత్వత పరమార్థంగా అక్కడ విషయంగా కనిపిస్తుంది, విషయగా కనిపిస్తుంది. జాగ్రత్తలో స్వప్నంలో విషయంగా కనిపిస్తుంది, సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు విషయగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, అది ఎప్పుడు నిత్య విషయ, నిత్య విషయ కాబట్టే ఇంద్రియాల యొక్క సంబంధము అంగు అక్కరలేదు, శరీరం యొక్క ఉపాధి అక్కరలేదు, అక్కడ ప్రపంచం యొక్క నిలకడ అక్కర్లేదు. మూడు లేకపోయినా, మూడు లేకపోయినా విషయ స్వరూపమే ఉన్నది. అంటే విషయ స్వరూపం అనేది తత్వం. ఎందువల్ల, విషయ స్వరూపం ఎప్పుడూ తత్వము కాబట్టే అది ఆనంద రసం అంటాం, ఆనందంగా ఉన్నదంటాం. దానికి ఇంకో రకమైన నిర్వచనం లేదు. మన అనిర్వచనీయమా అంటే అది అనుభవ స్వరూపం, అనిర్వచనీయం కాదు, వర్ణించలేనిది కాదు. మిథ్యాప్రతీతి అయితే అనిర్వచనీయం. అనుభవం అనిర్వచనీయం ఏంటి, అది నిర్వచనం. ఏది, ఆనందంగా ఉన్నదంటాం. అంటే సుషుప్తి అనుభవం అనిర్వచనీయం కాదు, అది ఆనందరసమై ఉన్నదని నిర్వచిస్తున్నాం, అనుభవమై ఉన్నది. ఏది అనిర్వచనీయం అంటే అనుభవాన్ని వదిలి శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రపంచం ఉందనేది అనిర్వచనీయం. ఎందువల్ల, ఉన్నట్టుగా కనిపిస్తుంది, లేదని చెప్దామంటే కనిపిస్తుంది, లేదని చెప్దామంటే కనిపిస్తుంది. ఉన్నది అంటే అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు సుషుప్తిలో కనిపించడం లేదు. అందువల్ల ఇది అనిర్వచనీయం, అనుభవం మాత్రం నిర్వచనమైన స్వరూపం. అలాంటి విషయ అయిన స్వరూపం యందు వ్యవహార దృష్టితో మనము, అంటే ప్రపంచమ దృష్టితో, ఇంద్రియ దృష్టితో ఇవి ఉన్నాయి, అవి జరుగుతున్నాయి, పుట్టాయి అని ఈ రకంగా చెబుతున్నాం. పరమార్థ దృష్టితో
అవన్నీ అపవాదం చేసి అవి ఎలా లేవో బోధించడానికి మనకి శృతిమాత శాస్త్రము మనకు కరుణించి మొత్తమంతా కూడా ఉన్న నిజాన్ని నిర్భయంగా మనకి తెలియజేస్తూ మీరందరూ అభయ స్వరూపులు ఎప్పుడూ అభయ స్వరూపులే గాని భయమే భయంతో కూడుకున్న అంటే ఉపాధి ఉంటే నేను ఉంటాను ఉపాధి పోతే నేను చచ్చిపోతాను మళ్ళా ఉపాధిని పొందుతాను ఈ రకమైన భయపూరితమైన విషయాన్ని శాస్త్రము తొలగించి అభయాన్ని కలిగించడానికి శాస్త్రం ముందుకొచ్చింది వ్యవహార దృష్టి కలవారికి ముందే పరమార్థ దృష్టితో బోధిస్తే ఎవరైతే వ్యవహార దృష్టి గట్టిగా ఉందో నేను అతడికి తండ్రిని నేను ఇతనికి భార్య భర్తని నేను ఇతనికి ఈ దీనికి నేను ఆఫీసర్ని అని ఈ రకంగా ప్రగాఢమైన శరీరాన్ని పెట్టుకొని మొత్తమంతా కూడా గిరిగీసుకొని చూడండి మనం రౌండ్ చేయడానికి మధ్యలో కంపాస్ బాక్స్ పెట్టుకొని ఇలా రౌండ్ గీస్తే మధ్యలో బిందువు ఉంటుంది ఆ బిందువుగా ఉండి మనకున్న ఆలోచనలన్నీ కూడా నేను తండ్రిని నేను తాతని నేనేమో పలానా పలానా వాళ్ళకి కొడుకుని పలానా పిల్లలకి తండ్రిని నేను ఆఫీసర్ని యజమానిని ఇలాగ రౌండ్ గీసేసుకున్నాం ఆ వ్యవహార దృష్టి ఎవరికైతే ఉంటుందో అలాంతలాగా ప్రగాఢమైన వ్యవహార దృష్టి ఉన్నవాళ్ళకి ఒక్కసారే పరమార్థ దృష్టి చెప్తే అర్థం కాదు కదా నీకు శరీరం లేదు ఇంద్రియాలు లేవు ప్రపంచం అంతా మిచ్చే ఏమీ లేదు అంతా ఆత్మీయ అంటే వాడికి అర్థం కాదు కదా ఆ దృష్టితో శృతిమాత ఈ యొక్క ఒక్కసారే పరమార్థ దృష్టి బోధిస్తే వాడికి అర్థం కాదని వాడికి బాధితం అవ్వదని ఆ యొక్క ఆ దృష్టి బాధితం అవ్వదని ఆ దృష్టితోటి ఈ యొక్క ఫల సంసార హేతువు చూపించిందే కానీ హేతువు ఫలము సంసారము పుట్టుక అవన్నీ చూపించిందే కానీ వాడి జాగ్రత్త దృష్టిని పెట్టుకొని నిజంగా ఎవరైతే స్వప్న జాగ్రత్తలు రెండింటినీ తెలుసుకుని ఆవల ఉన్న సత్పదార్థము తానై ఉన్నదని నిశ్చయంగా తెలుసుకునే శక్తి ఎవరికైతే ఉంటుందో ఆ పరమార్థ దృష్టి యొక్క వికాసం ఎవరికైతే కలిగే స్థాయి కలుగుతుందో అలాంటి వికాసము కలిగే స్థాయి దృష్టితో చూచినప్పుడు పుట్టుకలు చావులు ఉపాధులు ఆ ఉపాధిగతమైన ఇంద్రియ వ్యవహారాలు అన్నీ కూడా ఒక గదికి సంబంధించినట్లుగా ఒక అవస్థకి సంబంధించినవే కానీ దానిని చూచుచున్న తాను యొక్క స్వరూపానికి ఏ పుట్టుక లేదు ఏ చావు లేదు అని ఈ రకంగా చెప్పడానికి చెబుతుంది ఈ పుట్టుక చావు అన్నీ కూడా మాయాస్వరూపము మాయోపమం అని చెప్పబోతున్నాడు ఏపీ ఏపి ఆత్మనః అన్యే చ ధర్మాః జాయంత ఇతి కల్ప్యతే తేతి ఏవం ప్రకారాః ఏపి ఆత్మనః అన్యే చ ధర్మాః జాయంత ఇతి కల్ప్యతే ఏ ఆత్మలని ఏ జీవుల్ని అన్యమైన ధర్మాలను పుడుతుంది అని కల్పిస్తున్నారో ఏ జీవుల్ని అన్యమైన ధర్మాలను పుడుతున్నది అని కల్పిస్తున్నారు జీవులకి పుట్టుకని కల్పిస్తున్నారో అని పుట్టుకని కల్పిస్తున్నారో తే ఇది ఏవం ప్రకార అవి ఏ విధంగా చెబుతున్నారో పుట్టుక ఉంది పుట్టుక జరిగింది పుట్టుక తప్పదు అందువల్ల పుణ్య పాపపుణ్యముల చేత పుడతావు పుట్టిన తర్వాత మళ్ళా పాపపుణ్యం చేస్తావు మళ్ళా పుడుతూ ఉంటావు చావు పుట్టుక చావు అనేది ధ్రువం అని ఏదైతే చెబుతున్నారో ఏదైతే కల్పిస్తున్నారో యథోక్త సంవృత్తి నిర్దిశ్యత ఆ కల్పనయే సంవృత్తి ఆ కల్పనయే సంవృత్తి అంటే అవిద్య వ్యవహారము ఆ కల్పనయే సంవృత్తి పాపపుణ్యములు ఉన్నాయి కాబట్టి నువ్వు పుడుతున్నావు కాబట్టి పాపపుణ్యాలు చేస్తున్నావు ఇలాగ పాపపుణ్యములు పుట్టుక పాపపుణ్యములు అనేది కేవలము అవిద్యా వ్యవహారంతో కల్పించిన సంవృత్తి అంత తప్పిస్తే ఇక్కడ ఏమీ లేదు ఎందుకంటే అవిద్యావంతుడు వీడు శరీరంతో పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తున్నాడు నేను పుట్టానంటున్నాడు వాడి దృష్టితో చెప్పింది వాడికి ఒక్కసారి చెప్తే అర్థం కాదు కాబట్టి ఎందుకంటే మీకు ఆ ఫీడింగ్ ఇచ్చాను అందువల్ల శరీర దృష్టితో చూసిన వాడికి అవిద్యా దృష్టితో చెప్తుంది అంతేగాని ఇది అవిద్యా సంవృత్తి అని అర్థం
इति संवृत्या एव धर्मा जायन्ते। ఈ సంవృత్తి చేత ఈ అవిద్యా సంవృత్తి చేత అంటే అవిద్యా వ్యవహారం చేత ఈ అవిద్యా వ్యవహారం చేత అవిద్యా వ్యవహారం చేతనే జీవులు జాయంతి జీవులు పుడుతున్నాయి జీవులు పుడుతున్నాయి నతే తత్వతః పరమార్థతః జాయంతి అంతే గాని తత్వతః పరమార్థంగా పుట్టడమే లేదు కేవలము మన స్వరూపమైన అనుభవాన్ని తీసుకొని చూచినప్పుడు అక్కడ పుట్టుక అనేది భావం కూడా లేదు పుట్టుక అనే భావం కూడా లేదు సుషుప్తి అనుభవాన్ని పెట్టుకొని విచారించినప్పుడు నేను పుడుతున్నాను నేను లేస్తున్నాను అనే భావం కూడా లేనిది భావము కూడా లేదు ఆ అనుభవాన్ని పెట్టుకొని చూచినప్పుడు జాగృత యొక్క అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు నేను పడుకున్నాను కాబట్టి మేలుకుంటాను అనే భావం గట్టిగా ఉంది కాబట్టి అది సుషుప్తిలో బీజరూపకంగా ఉండి మళ్ళీ మేలుకుంటాడు సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు సుషుప్తి అనుభవాన్ని మాత్రం పెట్టుకుని విచారించినప్పుడు నేను మేలుకుంటాను నేను మేలుకుంటాను నేను పుడతాని భావంతో ఎవరు ఉండరు అందువల్ల ఇక్కడ పుట్టుక అనేది రెండిటిలోనే జరుగుతుంది ఈ రెండు వచ్చిపోయేవి ఆ వచ్చిపోయే జాగ్రత్త స్వప్నములో జరిగే పుట్టుకలు నాకు దృశ్యములే కానీ నేను దానికి విషయము కాను అవి నాకు దృశ్యములై ఉన్నాయి విషయమై ఉన్నాయి అందువల్ల నాకు పుట్టుకనేది లేనే లేదు తత్వతః పరమార్థంగా పుట్టుకనేది లేనే లేదు యత్ పునః తత్ సంవృత్యా జన్మతేషాం ధర్మాణాం ఇథోక్తానాం యథా మాయయా జన్మ యత్ పునః ఏదైతే మరలా తత్ సంవృత్యా ఆ సంవృత్తి చేత యత్ సంవృత్యా ఆ సంవృత్తి చేత జన్మ తేషాం ధర్మాణం యథోక్తానాం ఏదైతే ఆత్మలకి జన్మలు ఉన్నాయని చెబుతున్నదో పైన చెప్పబడుతున్నదో ఆత్మలకి జన్మలు ఉన్నాయని చెబుతున్నదో యథా మాయయా జన్మ అవన్నీ కూడా మాయయా జన్మ మాయ చేతనే ఆ జన్మ జన్మలు ఉన్నాయని చెబుతున్నదంతా కూడా మాయ చేతనే జన్మ ఏ తత్ మాయోపమం ప్రచేతవ్యం ఆ రకంగానే తత్ అది మాయోపమం మాయా సమానమైనది జన్మ మాయా సమానమైనది మాయా సమానమైనది అని ప్రచేతవ్యం ఈ రకంగా తెలుసుకోవాలి ఇది నిర్ణయం ఇది అనుభవం ఇది నిజం ఇదే పరమార్థం అని శృతి పాపం మనకు చెప్తుంది దాని గౌడపాద కారికల రూపకంగా ఆయన తెలుస్తుంది అండి మాయా 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 అంటున్నారు కదా అసలు మాయ అంటే ఏంటండి ఆ మాయ అనే పదాన్ని మాకు చెప్పండి మరి మాకు మాయ అని అంటున్నారు కదా దాన్ని ఎలా వదలాలి మాయని ఎలా వదిలించుకోవాలి మాయ వల్లే జన్మ జరుగుతుంది కదా మాయ తప్ప ఇంకేమీ లేదు మాయతో సమానం జన్మ అంటున్నారు ఆ జన్మ సంగతి గొడవ తెలియండి అసలు మాయ అంటే ఏంటి ఆ మాయని నేను ఎలా తొలగించుకోవాలి మాయని ఏ రకంగా దూరం చేసుకోవాలి అంటే నాయన ఏమీ లేదు మాయా నామ వస్తుతరిహి మాయ అనేది ఒక వస్తువుగా తెలుసుకో వస్తువుగా తెలుసుకో ఏమిటా వస్తువు ఏమిటా వస్తువు తరిహి మైవం లేదు అని తెలుసుకో మాయ అనేది ఒక వస్తువుగా తెలుసుకో ఏమిటా వస్తువు లేదు అని తెలుసుకో మైవం లేదు అనేదే ఇక్కడ మాయ అందుకే మాయ అనే దానికి రూపం లేదు దానికి వస్తువు లేదు అది విషయము కాదు అది కనిపించదు అది తోచదు మరి ఏమిటా మాయ కేవలము భావం లేనిది విషయం కాదు ఏ రకమైన దానికి ఉనికి లేదు అదే మాయ మైవం సా చ మాయా న విద్య విద్యతే ఆ మాయ యథార్థంగా లేనిది ఇది ఇంపార్టెంట్ అయిన కారికలో ఉన్న మాట సా చ మాయా న విద్యతే ఎవరైనా మాయ అంటే ఏంటంటే భాష ఏం చెప్పారు అంటే ఇదే సా చ మాయా న విద్యతే
ఆ మాయ యథార్థంగా లేనిది, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తున్నది. మాయా ఇతి అవిద్యా మానస్య ఆఖ్య ఇత అభిప్రాయ. మాయ అని పేరు ఎందుకు వచ్చిందండి? మాయా అని పేరు ఎందుకు వచ్చింది? ఒక పిచ్చివాడా, మాయ అంటే దాని అర్థం లేనిది అని అర్థం. పేరు ఎందుకు వచ్చిందని అడుగుతామేంటి? మాయా ఇతి అవిద్య మానస్య ఆఖ్య. మాయా అనేది లేనిదానికి పేరు. ఇప్పుడు అభావం వాళ్ళు పేరు పెట్టుకున్నారు కదా తార్కికులు. అభావం అంటే లేనిది. మనం ఏంటంటాం తెలుగులో? లేదు అని అంటాం కదా. దానికి సంస్కృతుల్లో మాయా అని పేరు పెట్టారు. మాయ అంటే లేనిది అని అర్థం. లేనిదానికి పేరు అని. మాయా ఇతి అవిద్య మానస్య ఆఖ్యా. ఆఖ్య అంటే పేరు. లేనిదానికి పేరు. మాయా అనేది లేనిదానికి పేరు. అవిద్య మానస్య కనిపించిన దానికి, లేనిదానికి అని అవిద్య మానస్య లేనిదానికి ఆ పేరు. ఇది అభిప్రాయ, ఇది నిర్ణయం. ఎవరిది అభిప్రాయం? గౌడపాదికారులు. దాన్ని ఎవరు చూపించారు? శంకరాచార్యులు. వీళ్ళిద్దరికీ ప్రమాణం ఏంటి? శృతులు. ఇదే ప్రమాణం. అంటే మాయాని వస్తువుని, ఇప్పుడు వాళ్ళు చెప్పాను కాదు, మనమైన మాయాని వస్తువుని చూపించండి, అవిద్యాని వస్తువు చూపించండి. ఇవి రెండు భావాలు. ఈ భావమే పుట్టుక కారణం. మాయాని వస్తువు లేనే లేదు. మాయా అంటే లేనిది అని అర్థము. మాయా అంటే లేనిది అని అర్థము. అవిద్య కలవాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి అవిద్య కలవారికి ఏ వస్తువైనా ఉన్నది ఉన్నట్లుగా కనిపించకపోవడము, ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడము, అదే వస్తువు మరొకలాగా కనిపించడం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయ. తాడు తాడుగా కనిపించకపోవడము, అది పాముగా కనిపించడం ఏదైతే ఉన్నదో అదే మాయ. అంతే కదా, అదే మాయ. ఇలా అవిద్యావంతులకి నిజంగా లేనిది ఉన్నట్లు తోచడమే అవిద్యా ప్రతీతి అని అంటారు. దీనికి అనేక పేర్లు పెట్టారు లేనిదానికి. అవిద్యా ప్రతీతి అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం అవిద్య. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం అవిద్య, అబుదం. లేనిది ఉన్నట్లుగా కనిపించడం అనేది మాయ. అంటే అవిద్య ప్రతీతి, అవిద్య ప్రతీతి, అవిద్య ప్రతీతి అయినది. ప్రతీతి అంటే మాయ, తోచుట కనిపించుట. ఉన్నది ఉన్నట్లు ఎరగకుండా తెలుసుకోకుండా వేరొక విధంగా గ్రహించడం అనేది ఎక్కడ జరుగుతున్నది? అది ఉన్నది ఉన్నట్లుగా గ్రహించకుండా వేరొక రకంగా గ్రహించడం అనేది ఎక్కడ జరుగుతున్నది? అంతఃకరణలో జరుగుతుంది. అంటే మాయా అవిద్య అనేవి రెండు కూడా అంతఃకరణ ధర్మాలై ఉన్నాయి. పరమార్థ నిర్ణయం చేసినప్పుడు అక్కడ అంతఃకరణ వదిలిపెట్టి జాగ్రత్త అవస్థలో పరమార్థ నిర్ణయం చేస్తాం. పరమార్థ నిర్ణయం జాగ్రత్త అవస్థలో, మెలకు అవస్థలో అంతఃకరణ వదిలిపెట్టి పరమార్థ నిర్ణయం చేస్తాం. ఎందుకంటే మన అనుభవం సుషుప్తిలో అక్కడ అంతఃకరణ లేదు. సుషుప్తి అనుభవాన్ని దేనితో చెప్తున్నాము? సుషుప్తి అనుభవాన్ని దేనితో చెప్తున్నాము? డైరెక్ట్గా తన అనుభవంతో చెప్తున్నాము. వేరే ఇంకా ఇంద్రియాలు అంతఃకరణ వాటి యొక్క అనుభవాన్ని వాటి యొక్క దీనితో తీసుకోవట్లేదు. అంతఃకరణ అనుభవం అయితే వేదనానుభవం అయిపోతుంది. సుషుప్తి అనుభవం వేదనానుభవం కాదు, ఇంద్రియానుభవం కాదు. మరి ఏ అనుభవంతో చెప్తున్నాము? తన తాను యొక్క అనుభవంతో చెప్తున్నాము కదా. తన యొక్క అనుభవంతో చెప్తున్నాము. అక్కడ కేవలం తానైన స్వరూపమైన అనుభవంతో చెప్తున్నాం. అందువల్ల అంతఃకరణ కే ఈ దోషాలు, మాయా అవిద్య అనేది రెండు దాని దోషాలు. లేనిది ఉన్నట్టుగా తోచడం అనేది అది అవిద్య ప్రతీతి, మాయా అనేది ఇక్కడ కారణమే ఉన్నది. ఉన్నది ఉన్నట్టుగా ఎరగకుండా వేరొక విధంగా గ్రహించడం అంతఃకరణ దోషము, అవిద్య అని ఇక్కడ చెప్పాము. ఇదే మిథ్యాప్రతీతిగా కనిపిస్తుంది. మిథ్యాప్రతీతి అంటే మాయా. అందుకే అవిద్య అంటే, అవిద్య ఉంటే, అవిద్య అనేది ఉంటే మాయ ఉంటుంది. మాయ అనేది కనిపిస్తుందంటే అవిద్య ఉంది. ఎంతమంది నువ్వు 100 సంవత్సరాలు ప్రస్థానత్రయ భాష్యం చదవండి, 100 సంవత్సరాలు పదానికి భాష్యాన్ని చెబుతూ ప్రక్రియ అంతా దోర్చండి, కానీ మనసులో
అనిపిస్తుంది కదా, అలా లేదంటాం. ఏదో ఇప్పటికైనా ఆ జ్ఞానం ఆ మోక్షం అని తెలగాలి. ఎంత పవర్ రా బాబు, ఇవి ఆఖరికి మనం మిగిలేవి. ఏంటో ఇంత కనిపిస్తుంది వేదాంతం ఉంటే ఇదంతా లేదంటారు. ఇంట్లో చూస్తే చాలా కష్టాలు కనిపిస్తున్నాయి, బయట చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. ఏది మనం చేయలేకపోతున్నాం, ఇది నా ప్రారంభం. ఎప్పుడు ఆ వేదాంతం నాకు ఆ మోక్షాన్ని ఇస్తుందో అని అనుకుంటాం. కారణం ఏంటి, అవిద్య పోలేదు. అంతే కదా, అవిద్య అనేది ఏదైతే ఉన్నదో, అవిద్య జాగ్రత్త అవస్థయందు అభిమానము కలిగి ఈ జాగ్రత్తలో తాను ఒక చిన్న వస్తువు అయిపోయి ఒకవేళ ప్రెసిడెంట్ దగ్గర మనకేమైనా అవసరం ఉందనుకోండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గర, ఎంత ఉన్నత ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఏమైంది, ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు అవుతారు. అధికమైన ఉన్నతమైన విద్యావంతుడు ఎవడు, ఈ ప్రపంచాన్ని శాసించే గొప్ప విద్యావంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రెసిడెంటు ప్రైమ్ మినిస్టర్ ఎవడు. ఎవడైతే ప్రజల్లోంచి వచ్చి కేవలం రాజకీయమే చేస్తూ రాజకీయ నాయకుడు అవుతాడు, వాడి దగ్గరికి వెళ్ళిన వాడు, వాడి యొక్క వాడిని కోరుకున్నవాడు ఎవడైనా, వాడి దగ్గర పూర్తిగా అంత ఉన్నతమైన చదువుకున్నవాడు కూడా వంగిపోయి వాడి దగ్గర సరెండర్ అయిపోయి వాడి కోరిక నెరవేర్చడానికి ఎలాగైపోతాడో, ఆ రకంగా అవిద్య ఉన్నప్పుడు తన స్వరూపాన్ని పూర్తిగా మరిపించి తన స్వరూపము కాని దాని శరీరాన్ని పొంది ఈ జాగ్రత్త అభిమానం చేత జాగ్రత్తలో పూర్తిగా లొంగిపోయి జాగ్రత్తలో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉపాధిని తీసుకొని ఆ ఉపాధితోటి సర్వము నిజమైనట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇది అవిద్య. ఎప్పుడైతే అలాంటి నీచమైన భావం వచ్చిందో అప్పుడు మాయగా నిజంగా ఉన్నట్లుగా తోచేటట్టుగా మిథ్యాప్రతీతి కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ అవిద్య అంటే మాయ అనేది ఉంటుంది, అవిద్య ఉంటే మాయ అనేది ఉంటుంది. రెండు అవిద్యా కల్పితం అవిద్యా కార్యం అని అవిద్యను వదిలిపెట్టి మాయ అనేది ఉండదు. అవిద్య అంటే విషయము వైపు దోషం. అవిద్య అంటే ఏమిటి, విషయము వైపు దోషం. అవిద్య అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా తెలియ అతస్మిన్ తద్బుద్ధి, ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడమే అవిద్య. అలాంటి అవిద్య ఎక్కడ ఆ దోషం ఉంది, దీని మీద పెద్ద చర్చ ఉంది. అవిద్య అనేది ఎక్కడ దోషం ఉంది అంటే, కొంతమంది వేదాంతులు చెప్తారు ఆత్మకే అవిద్య అని చెప్పారు, కొంతమంది అంతఃకరణకు అవిద్య అని చెప్పారు. ఎలా చెప్పినా ఒక విషయం మాత్రం కరెక్ట్, అవిద్య అనేది ఎక్కడ, అవిద్య అంటే ఎక్కడ దోషం కలిగింది. ఇప్పుడు రెండు రకాల అవిద్యలు ఉంటాయి. ఒక అవిద్య లోకంలో ఒక అవిద్య ఉంటుంది, పరమార్థమైన అవిద్య ఉంటుంది. అవిద్య అనేది లోకంలో అవిద్య అంటే ఒక వస్తువు కోసం తెలియనప్పుడు అది తెలియనితనం అవిద్య, తెలుసుకున్న తర్వాత విద్య అవిద్య పోతుంది. ఇది లోక వ్యవహారమైన అవిద్య, ఆ అవిద్యతో మనకు సంబంధం లేదు, అది లోకంలో అందరి మామూలు వ్యవహారం అది. కానీ పరమార్థ విషయం యందు అవిద్య, తన స్వరూపం యందు అవిద్య, విషయీ ఏదైతే ఉందో విషయీ వైపు కలిగే దోషమే అవిద్య. తన స్వరూపం, తన యొక్క స్వరూపం తనను తాను తెలుసుకోకపోవడమే అవిద్య. తనను తాను తెలుసుకోకపోవడం అనే అవిద్య ఎక్కడ ఉన్నది, విషయీ అని ఆత్మయందు లేదు, అంతఃకరణ యందుంది, అంతఃకరణ యందుంది. ఎందువల్ల అంతఃకరణ కుంగిపోయి కృషించి ఒక ఉపాధిని పొంది ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఒక డస్ట్బిన్ అన్నట్టుగా ఈ ఉపాధితో కూడుకొని ఎంతో విద్యావంతురాలుగా వాడిని మైమరిపిస్తూ ఉంటుంది. అంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా చూడదు. ఇది అవిద్య యొక్క దోషం, అవిద్య యొక్క దోషం. అందువలన మాయ అంటే స్వతహాగా లేనిది, మాయ అంటే స్వతహాగా లేనిది. అవిద్యావంతుడికి ఉన్నట్టు తోచేది, స్వతహాగా లేనిది అవిద్యావంతుడికి ఉన్నట్టుగా తోచేది అనేది ఇక్కడ దీని యొక్క డెఫినేషన్. లేనిది ఉన్నట్లు కనబడే వస్తువునే మాయ అని అంటారు. అసలు లేదు కానీ ఉన్నట్టు కనబడు
స్వరూపము మాయా అని చెప్తారు. ఇది అవిద్యా కల్పితము. అంతేగాని అవిద్యా కార్యం కాదు. వ్యవహారం జరిగినప్పుడు అవిద్యా కార్యం. అసలు మాయా అనే పదమే తీసుకున్నాం ఇప్పుడు విచారణ. ఇది అవిద్యా కల్పితం. అంతే కదా, అవిద్యా కల్పితమై ఉన్నది. ఇక నెక్స్ట్, వస్తుతః మాయాజన్మ మాయ వలన కలిగే జన్మ అది లేనిదే అని హెడ్డింగ్. వస్తుతః మాయ వలన కలిగిన జన్మ లేనిదే. 4:59 కారిక. యథా మాయామయాద్ బీజాత్ జాయతే తన్మయోంకురః నాసౌ నిత్యనచోచ్ఛేదీ తద్వద్ధర్మేషు యోజనా యథా మాయామయాద్ బీజాత్ జాయతే తన్మయోంకురః నాసౌ నిత్యోనచోచ్ఛేదీ తద్వద్ధర్మేషు యోజనా యథా మాయామయాత్ బీజాత్. ఏ రకంగా అంటే మాయామయమైన బీజము నుండి, మాయామయమైన బీజము నుండి జాయతే తన్మయోంకుర, ఏ విధంగా ఆ మాయారూపమైన అంకురము పుట్టదో, మాయామయమైన బీజము నుండి ఏ విధంగా మాయారూపమైన అంకురం తన్మయో అంకుర అంకురం పుడుతుందో, మాయామయమైన బీజము నుండి ఏ విధంగా మాయారూపమైన బీజం పుడుతుందో అని అర్థం. బీజం పుడుతుందో, నాసౌ నిత్యో నచోచ్ఛేది తద్వత్ ధర్మేషు యోజన. ఆ అంకురము ఏదైతే ఉన్నదో, మాయామయమైన బీజము నుండి ఏ విధంగా మాయారూపమైన అంకురం పుడుతుందో అనేది మొదటి పదం. రెండో పదంలో నాసౌ నిత్య నచ ఉచ్చేది, ఆ అంకురము నిత్యమైనది కాదు. ఆ అంకురం నిత్యమైనది కాదు, కావున అందువలన అది నశించే స్వభావం కాదు. నిత్యమేది అయితే నాశనం అవుతుందా నాశనం కాదని ఆలోచిస్తాం. అసలు నిత్యమే కాదు అది. మాయారూపమైన బీజము నుండి మాయారూపమైన అంకురం పుట్టింది, అందువల్ల అది నిత్యం కాదు. నిత్యం కాబోదు కాబట్టి తనకి నాశనం లేదు. నిత్యం అయితే కదా నాశనం, నిత్యం కాదు కాబట్టి నాశనం స్వభావం కాదు కాదు. ఆ రకంగానే ఈ ఆత్మలు కూడా అని అర్థం. తద్ధర్మేషు, ఆ రకంగానే ఈ ధర్మేషు అంటే ఆత్మలు, ఈ ఆత్మలు కూడా, ఈ జీవులు కూడా ఆ రకంగానే అని. కథం మాయోపమం తేషాం ధర్మాణం జన్మ ఇతి ఆహ. కథం, ఏ రకంగా మాయోపమం తేషాం ధర్మణాం జన్మ. ఆ యొక్క జీవులకి జన్మ అనేది మాయాసమానమని చెప్తున్నారు కదా. జీవులకి జన్మ అనేది మాయాసమానమని చెప్తున్నారు కదా. మాయ అంటే లేనిది, దానితో సమానమని చెప్తున్నారు కదా. ఏ రకంగా చెబుతున్నారు మీరు? ఇది ఆహా, దాన్ని చెప్తున్నాడు. మాయామయాత్ ఆమ్రాది బీజాత్ జాయతే తన్మయ మాయామయ అంకుర. ఏ రకంగా అంటే నాయనా, మాయామయాత్ మాయామయమైన అంటే మాయా సమానమైన ఆమ్రాది బీజాత్ మామిడి పండు యొక్క బీజం, మాయా సమానమైన మామిడి పండు యొక్క బీజం. బీజము నుండి బీజాత్ బీజము నుండి జాయతే మాయామయమైన మామిడి పండు నుండి, మామిడి పండు అనే బీజము నుండి మాయారూపమైన ఆ యొక్క తన్మయ మాయామయ అంకుర, ఆ మాయామయమైన దాని నుండి మొలక అంకురం ఏ రకంగా పుడుతుందో, ఎలా పుడుతుందో అని అర్థం. మాయామయమైన మామిడి పండు విత్తనము నుండి మాయారూపమైన అంకురం ఏ రకంగా, మామిడి పండు యొక్క అంకురం ఏ రకంగా పుడుతుందో, నా అసౌ నిత్య, అటువంటి అంకురము నశించేది కాదు. అటువంటి అంకురము నిత్యము కాదు, అటువంటి అంకురము నిత్యము కాదు.
నచ ఉచ్ఛేదీ వినాశీవా అభూతత్వాత్ ఏవా. అది నిత్యము కాదు. ఎందువలన? నచ ఉచ్ఛేది, వినాశనము దానికి లేదు. అది నిత్యము కాదు, దానికి నశించేది కూడా కాదు. ఎందువల్ల నశించేది కాదు? నశించేది కూడా కాదు, నిత్యము కాదు అంటున్నారు. నశించేది కూడా కాదంటే ఏమిటి? సారీ, నిత్యం అంటున్నారు, అది నిత్యం కాదని అంటున్నారు. నశించేది కూడా కాదంటున్నారేంటి? ఎందుకు నశించేది కాదు అంటే, అభూతత్వాతేవ, అసలు లేదు కదా, అది ఉంటే నాశనం అవుతుందని చెప్తాం, ఉంటే నాశనం అవుతుందని చెప్తాం, అసలు లేనే లేదు కదా, లేనిదానికి నాశనం ఎలా చెప్తాం? అందువలన అది లేనిది. అర్థమైందా? అది లేనిది. ధర్మేషు జన్మ నాశాది యోజనయుక్త. ఆ రకంగానే ధర్మేషు జీవులు, జీవులు యందు జన్మ నాశాది యోజనయుక్త, ఈ జీవులు యందు జన్మ నాశన విషయమే ఈ రకంగానే యోజించవలను. అంటే బుద్ధితో సరిచూసుకోండి అని అర్థం. యోజనే యోజనయుక్త, యోజన యోజనాయుక్త, బుద్ధిలో సరి చేసుకోండి, మీ బుద్ధిలో తీసుకోండి అని. ఇక్కడ సరి చేసుకోండి, జన్మ అనేది ఏదైతే ఉన్నదో అది మాయోపమం, అది మాయతో సమానం. ఎలాగ మాయతో సమానము? ఒక విత్తము నుండి అంకురం, మాయారూపమైన విత్తనము నుండి మాయారూపమైన అంకురం పుడుతుంది, అలా సరి చేసుకోండి. మాయారూపమైన విత్తనము నుండి అంటే అక్కడ అర్థం చేసుకోవాలి అంటే, లేనిది ఉన్నట్లుగా ఏదైతే భావం ఉందో ఆ భావం అనే విత్తనమే ఇక్కడ మాయారూపమైన జన్మ కలుగుతుంది. అలా సరి చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది? ఇంకా స్పష్టంగా, నిజంగా అక్కడ విత్తనము మాయారూపమైన విత్తనము నుండి మాయారూపమైన అంకురము పుడుతుందో అన్నట్లు అంటే